మళ్ళీ కొంచెం ఒక ముందు వెనకొచ్చే ముందు బాగుంటుంది. సార్ ఇక్కడ సార్ సార్ వెళ్ళారండి. మీకు మీకు మాట్లాడుకుంటూ మీరు అంత సీరియస్ ఉన్నదండి అందరు. ఇక్కడ కొంచెం రావాలి. సరిపోతుంది, చిన్న పడుతుంది, చిన్న వద్దు, పెద్ద మాత్రం పడుతుంది, చిన్న చేసిన పడుతుంది, బాగుంటుంది. చిన్న వద్దు, చిన్న వద్దు, అందరు సార్ ఇక్కడ Thank you.
సాంస్కృతిక ప్రతీక బతుకం తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ జీవన విధానానికి ప్రకృతిని ఆరాధించే ఒక ప్రాకృతిక సందేశం బతుకమ్మ. బతుకు అమ్మ అని దీవించేటువంటి పండుగ బతుకమ్మ. రంగురంగుల పూలను, సహజ సిద్ధమైనటువంటి పూలను పేర్చి లయబద్ధంగా ఆటపాట కలిపి ప్రకృతిని ఆరాధించే ఈ పూల పండుగ మనందరం వాళ్ళ సంతోషంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి జగిత్యాలలో నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో మరి పూర్వ విద్యార్థి మరియు ప్రజాప్రతినిధి మనతో కలిసి చాలా మన విద్యార్థులతో కలిసి ఇప్పటి వరకు కూడా చాలా ఉత్సాహపరుస్తూ బతుకమ్మ సంబరాల్లో వారు స్ఫూర్తిని అందించారు. వసంత గారు, వారికి ఒక్కసారి గట్టిగా మనందరం కూడా మహిళా పది అంటే ఈ నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు మనం రాబోయే రోజుల్లో మనం సెలవులుంచుకుంటున్నాం. అన్ని దేవాలయాల్లో కూడా అమ్మవారి దేవాలయాల్లో మరి మహిళలు అమ్మవారిని కొలిచేటువంటి గొప్ప సంస్కృతి, ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి. ప్రతి పాట వెనుక ఒక మన ఇంటి తోబుట్టుకులను ఎట్లా మనం చూడాలి అనేటువంటి ఒక సందేశం కూడా ఉంది. ప్రపంచంలోనే ఒక పూల ద్వారా, ఒక ప్రకృతి ద్వారా, సహజ సిద్ధమైనటువంటి రంగురంగుల పూల అల్లిక ద్వారా మరి ఉద్యమాన్ని కూడా నడిపించినటువంటి గొప్ప ఘనత బతుకమ్మది. అటువంటి బతుకమ్మ మనం ఇవాళ నిర్వహించుకోవడం అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడంగా మనం అందరం భావించాలి. అలాగే సమాజంలో ఉండేటువంటి చిన్న పెద్ద తేడా లేకుండా పూలు సహజ సిద్ధంగా అంతట దొరికేటువంటి పూలు, గోరింటలు, బంతిపూలు, చామంతులు, మందారాలు, తర్వాత ఇంకా రకరకాల తంగేడు, గునుగు పూలు, ఇట్లాంటి తీరొక్క పూల పూల జాతర ఇది. పూల సింగిడి అంటాం. సింగిడి అంటే ఇతర ధనుస్తున్నట్టు రంగురంగుల పూల సింగిడి. ప్రకృతి అంతా ఇక్కడ మన మధ్యన ఈ ఆకుపచ్చని చెట్ల మధ్యన ఇవాళ రంగురంగుల సీతాకోక చిలుకలు నర్తించినట్టుగా ఉంది మన కళాశాల ప్రాంగణం అంతా. దీనికి వాళ్ళు రావడం చాలా సంతోషం. అలాగే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేకంటే మా కాలేజీలో బతుకమ్మ సంబరాలకి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మన కళాశాల మన ప్రిన్సిపల్ రామ్ కిషోర్ గారికి సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం ఇదే కాలేజీలో చదువుకొని ఇక్కడే మళ్ళీ టీచర్ అయ్యడం అంటే అది ఆ ఫీల్ చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి మనందరికీ ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఒక్కసారి హాయ్ గర్ల్స్, హాయ్ గర్ల్స్. మన సత్తా ఎక్కడ చాటాలంటే సరే అరవకపోయినా పర్లేదు, బాగా గొప్పగా మీరు చదివి మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చినప్పుడు ఈ అరవడం ప్రపంచమంతా మీ వైపు చూసే విధంగా ఉన్నప్పుడు అదంతా కూడా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. మరి మనందరినీ కూడా కవర్ చేయడానికి విచ్చేసినటువంటి మన మీడియా సోదరులకు అదేవిధంగా మీరు అందరు ఇబ్బంది పడద్దు. ఈ సెలబ్రేషన్స్కి మనం అందరం కూడా మీతో కలిసి మరి ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా బ్యాచ్ తోటే మొట్టమొదటి ఈ బిల్డింగ్ స్టార్ట్ అవ్వడమే మా బ్యాచ్ తో స్టార్ట్ అయ్యింది. సో మీరు నిల్చున్న దగ్గర ఒక బిల్డింగ్ ఉంటాయి. సో దీనికి నేను జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ అయిన తర్వాత మన అప్పుడున్న ప్రిన్సిపల్ గారు దీన్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి అల్యూమిని ప్రెసిడెంట్గా నన్ను వారు ఎన్నుకోవడం ఉంచడం చాలా సంతోషం. తప్పకుండా కూడా రాబోయే రోజులలో మన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రాజకీయాలకు అతీతంగా అల్యూమిని ప్రెసిడెంట్ అంటే కాలేజీ యొక్క పూర్వ విద్యార్థి కాబట్టి తప్పకుండా మీ అందరి బాగు కోసం, కాలేజీ అభివృద్ధి కోసం నేను అహర్నిశలు కృషి చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మాట ఇస్తూ మరి బతుకమ్మ ఎందుకు జరుపుకోలేదు, మరి అంతకుముందు కాలేజీలలో ఎప్పుడు కూడా జరుపుకోలేదు, మరి స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకోకముందే మన యొక్క నిధులు నియామకాలు మన రాష్ట్రం మనకు కావాలి అనే ఒక ఆకాంక్ష మన బతుకమ్మతోటే మరి బతుకమ్మతోటే సిద్ధించడం జరిగింది. అది ఏ విధంగా అంటే స్వరూపిణైన అమ్మవారు లాగా మీ అందరూ కూడా
తయారు కావాలి. ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు అందరు ఇప్పుడు డిగ్రీ చేస్తూ ఉన్నారు, మరి డిగ్రీలో కూడా మనం ఇప్పుడు కష్టాలు ఉంటాయి. ఇప్పుడు సంతోషానికి వెళ్తే మరి తర్వాత కష్టం వస్తాయి. ఇప్పుడే కష్టపడి 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 మరి అమ్మవారిలాగా మనం కూడా స్ట్రాంగ్గా తయారైతే మీ జీవితం కూడా అందంగా ఉంటుంది, మీ తల్లిదండ్రుల కళలు కూడా సాకారం అవుతాయి. కాబట్టి మీ అందరు కూడా మీ అందరూ మరీ మరీ చెప్తున్నా, ఈ సమయం చాలా కీలకమైనది. ఒక్క నిమిషం వృధా చేసినా కూడా మనం చాలా బ్యాక్ వెళ్ళిపోతాం. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరు కూడా గొప్పగా జీవితంలో మీరు అనుకున్న స్థానాన్ని చేరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఇన్వైట్ చేసినటువంటి ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ యొక్క బృందానికి, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు, మా చిట్టి చెల్లెలందరికీ కూడా విషయ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. తో పాటు మీ అందరికీ తెలుసు బతుకమ్మ అంటే ఏంటిది అనేది. బతుకమ్మ అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ వారం రోజులు, ఈ 10 రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఒక సంవత్సరం అంతా ఎదురు చూస్తున్న తర్వాత వచ్చే ఈ పండుగే బతుకమ్మ పండుగ. దేవుణ్ణి పూలతో పూజిస్తే మరి పూలనే పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది కాబట్టి, మన తెలంగాణ ప్రపంచ స్థాయిలో ఎదిగింది కాబట్టి, బతుకమ్మతోనే ఎదిగింది కాబట్టి, సో మనందరం బతుకమ్మ గురించి నలుమూలలా గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నారు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా. సో అందుకని చెప్పేసి ఒక మన తెలంగాణలే కాదు, భారతదేశం ప్రపంచం ఎక్కడ చూసినా కూడా ఈ 10 రోజులు బతుకమ్మను చాలా ఎక్కువగా పూజ చేసేది, ఎక్కువ ఘనంగా చేసుకునేది బతుకమ్మ మాత్రమే. కాబట్టి మరి బతుకమ్మ గురించి ఆడపిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ గురించి తెలిసే ఉంటుంది. రంగురంగుల పూలతోటి ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలందరూ ఈ పూలలాగే ఉన్నారు, ప్రతి ఒక్కరు ఒక పువ్వులా కనిపిస్తున్నారు. కాబట్టి మరి అందరూ ఈ పూలను పూజించాలి, ఈ పూలతో పేర్చాలి, మనం విసర్జన చెయ్యాలని చెప్పేసి ప్రతిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై పెద్ద పూల బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. కాబట్టి ప్రతిరోజు 9 రోజులు ఖచ్చితంగా ఇంట్లో, ఒకప్పుడు ఏంటంటే ఎంగిలి పూల బతుకమ్మ రోజునాడే ఆడి తర్వాత పెద్ద బతుకమ్మ రోజునాడు ఆడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది సాంప్రదాయం అంటే ఈ 9 రోజులు ఖచ్చితంగా ఆడుతున్నారు, మధ్యలో ఒక రోజు వదిలేస్తున్నారు అంతే. సో ఎందుకు అని అంటే బతుకమ్మ అంటే నలుమూలల చాటి చెప్పినాం కాబట్టి మరి బతుకమ్మకు అంత ప్రాధాన్యం వచ్చింది. కాబట్టి ఏ ఆడపిల్ల అయినా ఏ మహిళ అయినా బతుకమ్మను వదిలిపెట్టకుండా, ఏ ఒక్క రోజు కూడా బతుకమ్మను పక్కన పెట్టకుండా ఖచ్చితంగా బతుకమ్మ ఆడుతున్నారు. కాబట్టి మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాము, మహారాష్ట్రలో కూడా ఇంతకంటే ఇంకా ఘనంగా చేసేవాళ్ళు ఒకప్పుడు, కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ అంతకంటే ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు ఇందామ రాజ్యం ఉంది కాబట్టి ఇందామ రాజ్యంలో కూడా మహిళలకు ఎక్కడ కూడా తక్కువ లేదు కాబట్టి మహిళలు ఇంకా కూడా స్వేచ్ఛా వాయువు తీసుకోవాలి. భారతదేశం వచ్చిన తర్వాత, మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామో, ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన అంతకంటే ఎక్కువ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలి. మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చింది మనకంటే ముందు మన కోసం బానిస సంఖ్యలు దింపిన వాళ్ళకే. కాబట్టి మనందరం ఆడపిల్లలం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కూడా వెనుకడుగు వేయొద్దని చెప్పేసి ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఆడపిల్ల అంటే సెల్ఫ్ డిఫెన్స్ కంపల్సరీ ఉండాలి, ఎక్కడ కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం లేదు. మహిళలు ఎక్కడ కూడా తగ్గిన వాళ్ళంటూ లేరు, ముందుకు వెళ్తేనే ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నదే నా ఉద్దేశం. మీరు ఏ రోజైనా సరే కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, మీరున్న ఈ 9 రోజులు ఇంటికి వెళ్ళి మంచి రంగురంగుల పూలతోని బతుకమ్మ పేర్చుకొని మంచిగా ఆడుకోవాలి, మంచిగా ముందుకెళ్ళాలి, ఎలాంటి విషయాలు కూడా వెనుకడిగేద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా